నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో చేయటానికి కారణం ఏంటి అని అంటే, ఒక తల్లిగా కాదు, ఒక పుట్టింటి ఆడపిల్లగా. ఆడపిల్లగా పుట్టిన తర్వాత కొన్ని ఆశలు అనేవి ఉంటాయి కదా ఎవరికైనా కానీ, అలాగే నాకు కొన్ని ఆశలు ఉన్నాయి. ఆనందాలు ఉండాలని కోరుకుంటాం కదా ఎవరమైనా కానీ, ప్రతి ఒక్క ఆడపిల్ల. దాని గురించే నేను ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే, ఆడపిల్ల ఉన్న కుటుంబంలో ఆనందానికి కొద ఉండదు అని అంటారు. అది చాలా వరకు నిజమనే నేను నమ్ముతున్నాను. అలాగే అన్నదమ్ములున్న కుటుంబంలో ఆడపిల్ల ఉంటే గనక ఆడపిల్లకి ఇంకా సంతోషం ఉంటుంది, ఇంకా ఆనందాలు ఉంటాయి అని చాలామంది చెప్పుకుంటారు. కానీ ఆ అదృష్టం నాలో మాత్రం లేదు. నేను ముందుగా చెప్పేది ఏంటంటే, ఈ వీడియో చేయటం వల్ల ఎవరికన్నా ఏదైనా బాధ ఉంటే గనక తప్పుగా అర్థం చేసుకోవద్దండి. నా మనసులో బాధ వరకే నేను చెప్తున్నాను. ఇది 2021 నుండి 2023 వరకు నేను ఎదుర్కొన్న సమస్యలు, బాధలు ఏయైనా రాబో 24వ సంవత్సరంలో ఉండకూడదు, ఈ బాధలు ఇంతవరకు తీసేయాలి అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. అన్నదమ్ములున్న ఇంట్లో, ఆడపిల్ల ఉన్న ఇంట్లో ప్రతి ఒక్కరికి ఆడపిల్ల సంతోషంగానే ఉంటుంది. అది కొన్ని కొన్ని కుటుంబాల్లో ఇంకా సంతోషంగా ఉంటారు. సంతోషంగా ఉన్న కుటుంబం అయితే మాత్రం నేను చాలా సంతోషపడతాను. ఆడపిల్ల అంత సంతోషంగా ఉంది అని అంటే గనక, లేదు ఆ కుటుంబంలో కూడా సమస్య ఉంది, ఆడపిల్ల బాధపడుతుంది అన్న వాళ్ళకు మాత్రమే నేను చెప్తున్నాను. తప్పుగా మాత్రం అర్థం చేసుకోవద్దు. ఆడపిల్లను బాగా చూస్తున్న అన్నదమ్ములకు మాత్రం నేను ఎప్పుడూ పాదాభివందనం చేసుకుంటాను. ఎందుకంటే తల్లి తండ్రి తర్వాత ప్రథమ పాత్ర, అంటే ముఖ్యంగా తండ్రి తర్వాత తమ్ముడవని అన్నవని మగపిల్లలు ఎవరైనా కానీ ఆడపిల్లకి తండ్రి లెక్క. అలా చూసుకుంటున్న అన్నదమ్ములకు మాత్రం నేను పాదాభివందనాలు చేసుకుంటున్నాను. అలా చాలామంది ఉన్నారు, చూసుకుంటారు కూడా. ఈ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, అయిన వాళ్ళకన్నా, అయిన బంధాలకన్నా బయట వాళ్ళే బంధువుల్లాగా ఉంటున్నారు ఈ రోజుల్లో. అది చాలామందిని చూస్తూనే ఉన్నాము, జరుగుతూనే ఉన్నాయి, తెలుస్తూనే ఉన్నాయి, అనుభవిస్తూనే ఉన్నాం. బంధాలు ఎంతవరకు గట్టిగా ఉన్నాయి, లేదంటే బంధంతో ఉండారు అని ఎంతమంది నటిస్తున్నారు, వాళ్ళు మావాళ్ళు, వీళ్ళు మావాళ్ళు అని పెదవుల మీద పలకరిస్తున్నారు తప్పిడిసి, మనస్ఫూర్తిగా గుండెల్లో నుంచి వచ్చే మాటలు మాత్రం కాదు ఇవి. అలా ఉండి ఈ రోజుల్లో బంధాలు మాత్రం సరే, అది పక్కన పడేసేస్తే నేను చెప్పొచ్చే సమస్య ఏంటి అని అంటే, ఇది నేను సమస్యగానే తీర్చుకుంటాను. ఎందుకంటే తల్లి తండ్రి లేని కుటుంబంలో అన్నదమ్ములు ఉన్న చోట ఆడపిల్ల అనాథగా ఉండాలా అన్నది నా క్వశ్చన్ మార్క్. 2021 దగ్గర నుంచి నేను అనుభవిస్తున్నాను అన్నాను కదా, కన్నది మా అమ్మాయిన మమ్మల్ని పెంచి పెద్ద చేసింది మా అమ్మమ్మ, మా అమ్మాయిన మామలు. స్టిల్ ఈరోజుకు కూడా నేను అదే చెప్తాను, వాళ్ళు లేకపోతే మేము లేము. అంటే మా కుటుంబం, మా అమ్మ, నేను, మా నాన్న, మా తమ్ముడు, అంటే మా పుట్టింటి కుటుంబం అనమాట. వాళ్ళే మమ్మల్ని పెంచి పెద్ద చేశారు. ఎన్ని కష్టాలు ఉన్నా, వాళ్ళు తిన్నారో తినలేదో, వాళ్ళు ఎన్ని బాధలు పడ్డారో మా అమ్మమ్మ, అది మాకు తెలుసు. మేము పెరిగాం కాబట్టి ఫస్ట్ మా అమ్మమ్మ చనిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత
చాలా కోల్పోయాం మేము. అంటే ముఖ్యంగా నేను కోల్పోయాను, చాలా వరకు ధైర్యాన్ని కోల్పోయాను. మా అమ్మ కానీ నేను కానీ మా మేనమామలు కానీ కొంతకాలం నిలదొక్కుకుంటున్నాము అనుకునే టైంకి మా పెద్ద మేనమామ చనిపోయాడు. ఆయన చనిపోవడంతో ఇంకా చాలా బాధ ఏర్పడిపోయింది. అప్పటికే అమ్మకి గుండె నొప్పి, ఆమెకి హార్ట్ ప్రాబ్లం ఉంది, తనకి మెడిసిన్ వాడుతున్నాము. తనే ఇది అయ్యిద్ది అనుకునే టైంకి పెద్ద మేనమామకి సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది, ఆయన చనిపోయాడు. సంవత్సరం లోపే నెలల్లోనే మా అమ్మ చనిపోయింది. ముగ్గురు వరుసనే ఒక మాట అనుకొని దేవుడు తీసుకెళ్ళినట్టుగా నా జీవితంలో తీరని లోటు ఏర్పడింది. అది మా కుటుంబంలో వాళ్ళకి ఎవరు ఎంతవరకు బాధ ఉందో నాకైతే తెలియదు. అసలుకి నాకు మాత్రం చాలా బాధ, కష్టం, నరకం అన్నీ అనుభవిస్తున్నాను 3 సంవత్సరాలు మట్టి. అలాంటి పరిస్థితుల్లో నేనున్నాను అని చెప్పేసి నా పుట్టింటి తరపురించి ఎవరికి నన్ను చేయూత తీసుకొని గుండెలకు హద్దుకొని నీకేం అవ్వదమ్మా మేమున్నామని నన్ను ఓదార్చిన వాళ్ళు ఎవ్వరూ లేరు. తోడపుట్టులోళ్ళు ఉన్నా కానీ సుఖం దుఃఖం లేని జన్మ అయింది అనమాట నాది. వాళ్ళు ఏ కాడికి స్వార్థం, రూపాయి ఉంటే చాలు మనుషులు అవసరం లేదు. ఆడపిల్ల ఏ కాడికి పుట్టింట్లో నుంచి డబ్బు ఆస్తి అదే తీసుకెళ్తుందని చెప్పేది చాలామంది అపోహ పడుతూ ఉంటారండి. అది చాలా వరకు తప్పు, అలా మాత్రం మీరు ఎవ్వరూ అనుకోవద్దు. కాస్తంత పసుపు కుంకుమేనండి చిటికెడు పసుపు కుంకుమ. వెళ్ళినప్పుడు ఆప్యాయంగా పలకరించి ఎలా ఉన్నావు అమ్మనంటే చాలు, తనకి కొన్ని కోట్లు ఇచ్చినంత సంతోషం వేస్తుంది. ప్లీజ్ అది అర్థం చేసుకోండి అన్నదమ్ములు ఎవరైనా కానీ. నేను ఎందుకు చెప్తున్నానండి ఈ మాట, నాకున్న వాళ్ళ దగ్గర నుంచి నాకు ఏ ప్రేమలు దొరకటం లేదు, ఉన్నా లేనట్టుగానే బ్రతుకుతున్నా. వాళ్ళ గురించి ఆలోచించి నా ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాను, నా పిల్లల్ని బాధ పెడుతున్నాను, నా భర్తను బాధ పెడుతున్నాను. చాలా వరకు నేను సఫర్ అవుతున్నాను, నా గురించి నా బిడ్డలు కూడా బాధపడుతున్నారు. అందుకని ఆడపిల్లని ఎవరు బాధపడేలా చేయకండి. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా మెట్టినింట్లో ఏ బాధ వచ్చినా కానీ పుట్టిల్లు ఒకటి ఉంది, నాకు అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళు నా బాధ తీరుస్తారు నేను చెప్పుకుంటే అన్న ఆశతో వస్తుంది ఆడపిల్ల. అట్టని అన్ని సమస్యలు చెప్పుకోదు, ఏదో చెప్పుకోవలసినంత వరకే చెప్పుకుంటుంది. అలా అని మీ ఇంటి మీదకి వచ్చి ఏమి తిని మిమ్మల్ని బాధ పెట్టి మీ ఇళ్లలో కూర్చొని ఉండే పరిస్థితి రాదు. తనకి ఒక భర్త ఉన్నాడు, తన కుటుంబం ఉంటుంది, తనకు అన్నీ ఉంటాయి. ఉన్నా లేకపోయినా ఉన్నట్టే బతికిద్ది ఆడపిల్ల. కొంచెం ప్రేమ ఇవ్వండి చాలు, తన సంతోషంగా బతికేస్తుంది. నేను ఈ 2023 సంవత్సరంలో డిసెంబర్ 31 లోపు నేను వీడియో చేసి మీ అందరితో చెప్పుకొని నేను ఆ కన్నీళ్ళు అందరితో ఆపేయాలని ఆలోచించుకొని నేను ఈ వీడియో చేస్తున్నాను. యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది చాలా గొప్పదండి, అది మంచిగా వాడుకుంటే చాలా ఉపయోగపడింది. మీరందరూ నా కుటుంబమే అనుకొని నేను మీతో చెప్తున్నాను. ఒక 10 కుటుంబాలు ఉన్నాయి అనుకోండి, 1 సంవత్సరానికి ఒకసారో 2 సంవత్సరాలకు ఒకసారో ఏదో ఒక టైము చూసుకొని ఒక్కచాట ఏదో ఒక సందర్భంలో గెట్ టుగెదర్లని ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు కదా, అలా కాకపోయినా ఏదో ఒక సందర్భం అనుకొని దగ్గరకు తీసుకొని అందరూ ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటే ఏమో ఎవరి మనసులో ఏ బాధ ఉందో, నవ్వుతూ ఉన్నా కానీ లోపల బాధ లేదని ఎందుకు అనుకుంటున్నారు? ప్రతి ఒక్క ఆడపిల్లకు ఉంటుందండి బాధ అనేది. దగ్గరకు తీసుకొని ఎలా ఉన్నారమ్మా ఏంటి అని అంటేనే ఆడపిల్ల చెప్పగలిగింది. అంతే తప్పిడిసి మీ దగ్గరికి పరిగెత్తుకొచ్చేసి నాకు ఈ సమస్య ఉందని ఏ ఆడపిల్ల చెప్పదు.
అందరూ ఒక మాట అనుకొని ఒక చోట కూర్చొని సమస్యలు చెప్పుకుంటేనే ఎవరికైనా కానీ మనశ్శాంతిగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటారు కూడా ఆడపిల్లలు. ఇప్పుడు నేను ఒక తల్లిని, కొన్ని రోజులకు అమ్మమ్మని అవుతున్నాను. ఇక నెక్స్ట్ రాబోయే సంవత్సరంలో నా మనవడో మనవరాలతో నేను సంతోషంగా ఉండాలి, ఈ సమస్య మొత్తం తీసేసేయాలి, ఏడుపు ఈ బాధలనేవి తొలగిపోవాలి, ఎవరి గురించి ఆలోచించకూడదు అన్న ఒక్క ఆశతోనే నేను అసలు ఈ వీడియో చేయాలనుకుంటున్నానండి. ఎంతమందికో ఏయో చెప్పుకోవాలనుకుంటాను, కానీ ఎవరికి చెప్పుకుంటే ఎవరు తీరుస్తారు, ఎవరు తప్పుగా అనుకుంటారు, ఎవరికి ఉండే సమస్య వాళ్ళకుంటుంది. నాకు అనేది ఒక అవకాశం ఉంది మీ అందరితో చెప్పుకొని నా బాధ. ఒక పులి స్టాప్ పెట్టాలనే ఆశతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎవరినన్నా ఈ వీడియో ఎవరినన్నా బాధ పెడితే మాత్రం క్షమించండి, తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఒక ఆడపిల్లగా కొన్ని బాధలు ఎదుర్కొన్నాను కాబట్టి సమస్యల నుండి నాకు ఓదార్పు దొరకటం లేదండి. ఓదార్పు దొరక్క, ఆ ప్రేమ దొరక్క నిస్సహాయ పరిస్థితుల్లో నేను బ్రతుకుతున్నాను 3 సంవత్సరాలు మట్టి. ఇప్పుడు నా గురించి నేను ఆలోచించుకోకపోతే ముందు ముందు రోజుల్లో నా బిడ్డలకు నేను దక్కనేమోనన్న భయంతో నా ఆరోగ్యం కోసం నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇలా ఈ వీడియో చేస్తున్న నా బిడ్డలకి ఏదైనా బాధ ఉన్నా కానీ వాళ్ళని క్షమాపణ అడుగుతాను, ఎందుకంటే ముందు ముందు రోజుల్లో నా బిడ్డలకు నేను కావాలి, నాకు నా బిడ్డలు కావాలి. నన్ను ప్రేమించిన వాళ్ళని, నా గురించి ఆలోచించిన వాళ్ళతో వాళ్ళు చూడలేదే, వాళ్ళు పలకరీలేదని నేను ఎందుకు బాధపడాలి? ఆ రోజులు తీసేయాలి, తొలగిపోవాలి నా జీవితంలో నుంచి. నేను ధైర్యంగా బతకాలి అన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నానన్నమాట. తమ్ముడు విషయానికి వస్తే, చిన్నతనం నుండి మా అమ్మకి ఏ కోపం వచ్చినా నన్నే కొట్టేది, వాడికి ఏ కష్టం వచ్చినా నేనే దగ్గరుండి చూసుకునేదాన్ని. చేయి చేయి పట్టుకొని స్కూల్కు తీసుకెళ్ళి నా పక్కనే కూర్చోబెట్టుకునేది, చదువుకునే దగ్గర నుంచి, చిన్నతనం దగ్గర నుంచి. వాడిని టీచర్ కొడుతున్నా కానీ నేనే ఎక్కువ ఏడ్చేదాన్ని. వాడు ఏ చిన్న తప్పు చేసినా వాడికి పడే దెబ్బలు నాకే పడేవి, అమ్మ కోపం వచ్చినా నన్నే కొట్టేది, వాడికి కొట్టే డబ్బులు నేను తినేదాన్ని. చిన్నప్పటి నుంచి కష్టాలే ఎదుర్కొన్నాన్ని, నా జీవితంలో ఎక్కువ కష్టాలే. పెళ్ళయిన తర్వాత ఉన్న దాంట్లోనే తను నేను బాధలు పడి కష్టాలు పడి బిడ్డలు పుట్టాక చాలా సమస్యలు ఎదుర్కొన్నాం. అత్తింటి తరపు నుంచి కానీ, పుట్టింటి తరపు నుంచి కానీ నా భర్త నేను చాలా బాధలు అనుభవించాం, చాలా కష్టాలు, తిండి లేని రోజులు కూడా ఉన్నాయి. మా పాపను కడుపులో పెట్టుకొని పస్తులున్న రోజులు కూడా ఉన్నాయి అని బాధపడి ఎవరింటికి వెళ్ళి కూడా నేను చేయి చాచలేదు. అలాగే ఏదో ఒకటి తనకి చేతనైంది తను చేసి మా బతుకు మేము బతికాము. ఆ రోజుల్లో కూడా నేను ఇంత బాధపడలేదండి. ఏదో మంచి రోజు రాకపోయిద్దా, మేము బాగా బతకపోతామా, నాకు టైం రాకపోయిద్దా అని ఎదురు చూస్తూనే బతుకుతూ వచ్చా. కానీ గడిచిన 3 సంవత్సరాల్లో పడ్డ నరకం నేను పుట్టి 2 సంవత్సరాలు అయిన తర్వాత ఎప్పుడూ పడలేదండి. అమ్మ మాట్లాడినా మాట్లాడకపోయినా ఏదో ఒకరోజు మాట్లాడిద్ది, అందరూ ఉన్నారు అన్న ధైర్యంతో కాలాన్ని గడుపుకుంటూ వచ్చాను. వాళ్ళు దూరం అయిన తర్వాత పుట్టింటి ఆశ ఆడపిల్లకి తల్లిపోయిన తర్వాత 99% కోల్పోయిద్దండి. అన్నదమ్ములు బాగా చూసుకునేవాళ్ళు ఉంటే ఆ ఆడపిల్ల అదృష్టం, లేదు స్వార్థంతో ఆలోచించి తను వస్తే మాకు ఇంకా భారం,
ఏమన్నా తీసుకెళ్ళిద్దేమో, ఏమైనా పెట్టాలేమో అని స్వార్థంతో ఆలయించే అన్నదమ్ములుంటే అసలు అవసరం లేదండి మనకి. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళవసరం లేదు, అటువంటి వాళ్ళని పలకరించవసరం లేదు, వాళ్ళ ముఖాలు మనం చూడవసరం లేదు. ఎందుకంటే అనుభవిస్తున్నాను కాబట్టి నేను ఇంకొక ఆడపిల్లకి నేను చెప్పగలుగుతాను. అది బాధ అనుభవించే వాళ్ళకే తెలుసుద్దండి. ఏదైనా కానీ ఆ బాధ నేను అనుభవిస్తున్నాను. అందుకే నేను ఇంత ధైర్యంగా గుండెల్లో ఇంత బాధ అట్టి పెట్టుకొని కూడాను ఇన్ని సంవత్సరాలు మట్టి ఇంకా మారుతారు, ఇంకా మారుతారు, ఏదో ఒక టైం రాకపోయిద్దా అని ఎదురు చూస్తూనే వచ్చాను. నా ఇంట్లో మొదటి పెళ్ళి, నా ఆడపిల్ల పెళ్ళి జరుగుతున్నా కానీ వాళ్ళు నటించారు, నా ముందు నటించారు, వచ్చారు, అక్షింతలేశారు. కానీ వాళ్ళు మారలేదు, తోడబుట్టినోళ్ళు మారలేదు, నన్ను ఎడం చేస్తూనే ఉన్నారు, ఈరోజుకి ఎడం చేస్తూనే ఉన్నారు. మళ్ళా నా ఆడపిల్ల ప్రెగ్నెంట్ అయినప్పుడు తల్లిగాపోతుందని చెప్పేసి నేను నా పుట్టిల్లు కావాలి, నా పుట్టింటి వాళ్ళు కావాలని చెప్పేసి నేను ఎంతో ప్రేమతో వాళ్ళని పిలిస్తే నన్ను మళ్ళా మోసం చేశారు. ఇంకెంతకాలం మోసపోతామండి మనం? మోసపోకూడదు. వాళ్ళు మనల్ని నటించి మనల్ని మోసం చేస్తున్నప్పుడు మనం వాళ్ళని వదిలేసి మనం బతకలేమా అండి? మన కుటుంబం ఉంటుంది కదా, మన బిడ్డలు ఉంటారు, మన భర్త ఉంటాడు కదా, వాళ్ళ భవిష్యత్తులు ఉంటాయి కదా. అందుకే ఈ నిర్ణయానికి వచ్చి నేను అందరితో చెప్పి గుండెల్లో ఉన్న బాధ దింపేసుకుంటే గనక మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇన్ని సంవత్సరాల మట్టి నేను పడుతున్న బాధ క్షణక్షణం, ప్రతి క్షణం ఏ పని చేస్తున్నా వాళ్ళే గుర్తురావటం, వాళ్ళు పెట్టిన బాధలు గుర్తురావటం, వాళ్ళు అన్న మాటలు గుర్తురావటం, తల్లి లేకపోతే పరిస్థితి ఇదా అని ఆలోచించుకోవటం, చాలా సమస్యలు ఎదుర్కొంటున్నానండి, చాలా బాధలు పడుతున్నాను. చిన్నతనం నుండి ఈరోజు వరకు నా మేనమామలు అండదండలే మాకుండేవి, ఇప్పటికీ అలాగే ఉన్నాయి. వాళ్ళు తప్ప నాకు ప్రపంచం ఏదీ లేదు. నా తండ్రి తరపున అంటారా చుట్టరికి ఉన్నా కానీ మా నాన్న మేము చిన్నపిల్లలు అప్పుడైనా కానీ అమ్మ ఎన్ని కష్టాలు పడుతున్నా వాళ్ళ కుటుంబం, వాళ్ళ అన్నదమ్ముల కుటుంబాలు, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్నలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ వాళ్ళనే చూసుకునేవాడే కానీ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయేవాడు. అమ్మమ్మ కష్టపడి ఆమె పనిచేసి, అమ్మ కష్టపడి పనిచేసి మామయ్య వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అక్కడ సెలవుల్లో కొన్ని రోజులు ఉండి అక్కడ వాళ్ళ దగ్గర నుంచి వచ్చి ఇక్కడికి వచ్చాక అమ్మమ్మ దగ్గరుండి అమ్మమ్మ పెంచి పెద్ద చేస్తే నేను పెరిగి పెద్దవాళ్ళం అయ్యామండి. అంతే తప్పిడిసి నాన్న కష్టం, నాన్న సంపాదన, నాన్న ప్రేమ చిన్నతనంలో చాలా కోల్పోయామండి మేము. మేము కొంచెం పెరిగి పెద్ద అయిన తర్వాత అప్పుడు ఆయన మా దగ్గరికి వస్తూ పోతూ ఉంటా, అమ్మతో గొడవలు పెట్టుకుంటా, ఎన్నో వెనకటి రోజుల్లో తెలిసినయే కదా, తాగి వెళ్ళిపోవటం, కొట్టడం, చేయటం, ఇవన్నీ చాలా వరకు జరిగినాయి. అన్నీ అనుభవించాము. అప్పటికి ఇప్పటికి మేనమామలే కావాలనుకున్నావు, మేనమామలు చెప్పినట్టే వింటున్నావు. అందుకే మా మామయ్యలు అంటే అంత ఇష్టం కాబట్టే మా పెద్ద మామయ్య మామ చనిపోగానే తట్టుకోలేని పరిస్థితుల్లో వాళ్ళ ముందు ఏం చేసి మాట్లాడలేక ఇంటికొచ్చి నరకం చూసి ఆ ఆలోచనలోంచి బయటపడలేక ఈరోజుకు కూడా బాధపడుతూనే ఉన్నాను. ఎందుకంటే మమ్మల్ని అంత ప్రేమతో పెంచి పెద్ద చేశారు కాబట్టి. తోడపుట్టిన వాళ్ళ వల్ల ఉపయోగం లేదండి, వాళ్ళ వల్ల నాకు ఏ రకంగానూ ఆశ లేదు. ఎదురు చూడటం అనవసరం, ఎదురు చూడటం కూడా తప్పే. ఆడపిల్ల అంతగా ఆలోచించేసి వాళ్ళ గురించి
చూడని వాళ్ళ గురించి ఆలోచించడం చాలా వరకు పొరపాటు అండి. అస్సలు కొద్దు. ఎవరు తోడబుట్టిన ఆడపిల్లని పెద్దదవని చిన్నదవని తమ్ముడు కానీ అన్న కానీ ఎవరన్నా కానీ చులకనగా చూసి ఆడపిల్లని గెంటేయకండి అండి. తల్లి తండ్రి ఉన్నా లేకపోయినా వాళ్ళకి ఆ లోటు లేకోకుండా చూస్తేనే తోడబుట్టిన వాడికి విలువ ఉంటుంది. ఎప్పుడైనా కానీ మీరు అనుకోవచ్చు ఆడపిల్ల మగపిల్లాడిని ఏమన్నా అందా, తను ఏమన్నా తప్పు చేసిందా, తను తప్పు చేసి మగపిల్లాడి మీద పెడుతుందా నిందలు అని చెప్పి మీరు అనుకోవచ్చు. అలా ఉండదండి, అలా అస్సలు ఉండదు. ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎంతమంది ఎన్ని రకాలుగా అన్నా కానీ తోడబుట్టిన వాళ్ళని ఆడపిల్ల ఎప్పుడూ కించపరచదు. వాళ్ళు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటుంది. అలాగే నేను కోరుకున్నాను, ప్రతి ఒక్క ఆడపిల్ల అలాగే కోరుకుంటుంది. అంతేగాని ఆడపిల్ల నుంచి ఏ రకమైన నిందలు నిష్ఠూరాలు తోడబుట్టిన వాళ్ళ కుటుంబాలకి రావు. వాళ్ళు రావాలని కూడా కోరుకోరు. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, దయచేసి తమ్ముళ్ళున్నా అన్నలున్నా అక్క చెల్లెళ్ళున్న వాళ్ళని మాత్రం దయచేసి తల్లిదండ్రులు లేకపోతే ఆదరించండి. వాళ్ళని పలకరించండి చాలు, మీరు ఏమి పెట్టొద్దు, పలకరించండి చాలు, వాళ్ళు సంతోషపడతారు. నాలా మాత్రం అనాథగా వదిలేయకండి. ఇక నన్ను వదిలేశారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎదురు చూసి చూసి నాకు నేనే శిక్ష వేసుకొని నా ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాను. ఇక ఎదురు చూడటం కూడా అనవసరం అనిపించింది. వీడియో స్టార్ట్ చేసే ముందు ఏడవకూడదు, కంటెంపడ ఒక్క చుక్క రాకూడదు, ఎవరి గురించో నేను ఏడవకూడదని చెప్పేసి ఎంత అనుకొని కూర్చున్నా దుఃఖం ఆగటం లేదు. ఇక తప్పదు అని చెప్పేసి ఎంతసేపు కూర్చున్నా కానీ ఏదో పరిష్కారం అనేది రావాలి కదా. అందుకే ఏడ్చినా నేను చెప్పాలి, ఇలా ఉండాలి, ఈ సమస్య ఆడపిల్లకు ఉండకూడదు, ఇలా మగపిల్లలు ఆడపిల్లల్ని బాధ పెట్టకూడదు అన్న ఆలోచనతో నా మనసులో ఉన్న బాధ మీతో చెప్పుకోవాలని నేను ఈ వీడియో చేయటం మొదలుపెట్టానండి. ఎంత చెప్పినా తక్కువే, ఎంత చెప్పినా కానీ ఇంకా వెనకమాలు ఉంటానే ఉంది వాళ్ళు పెట్టిన బాధ. అన్నా తమ్ముళ్ళు ఇద్దరున్నారా ఒక్కళ్ళున్నారా అని ఇక్కడ లెక్క కాదండి. ఎంతమంది అన్నతమ్ములున్నా అక్క చెల్లెళ్ళున్నా ప్రేమ పంచే విషయానికి వస్తే అందరికీ ఒకలాగానే ప్రేమ పంచవచ్చు. అది మనసు గల వాళ్ళకే తెలుస్తుంది ఆ ప్రేమ అనేది. మీరు చూడను అనుకుంటే గనక వదిలేసేయండి, కానీ ఏది పడితే అది మాట్లాడి ఆడపిల్లని కించపరిచి ఎవరు ముందు పడితే వాళ్ళ ముందు ఆడపిల్లని తక్కువ చేసి మాట్లాడి ఈ రకంగా మాత్రం ఆడపిల్లని బాధ పెట్టొద్దండి. ఎందుకంటే ఈరోజు నువ్వు ఒకళ్ళ ముందు నీ ఇంటి ఆడపిల్ల గురించి నువ్వు బాధపడి నువ్వు వేరే రకంగా నువ్వు మాట్లాడావు అని అంటే తర్వాత నువ్వు తీసుకెళ్ళి నువ్వు లక్షలు పెట్టినా కోట్లు పెట్టినా నువ్వు పంచపక్ష ప్రమాణాలు పెట్టినా అది మట్టితో సమానమే. దానికి అసలు వాల్యూ అనేదే ఉండదు, ఎప్పటికీ ఉండదు వాల్యూ అనేది. నువ్వు పెట్టాలి అనుకుంటే ఇంటికి పిలిచి చిటికెడు పసుపు కుంకుమ పెట్టు, పచ్చడి మెతుకులేసి పెట్టినా కానీ సంతోషంగా తృప్తిగా తిని పక్కకు వస్తుంది. ఆడపిల్లకి ఆ గుణం ఉందన్నమాట. అంతే తప్పిడిసి మగపిల్లల్ని కించపరిచి మాట్లాడటమే, మగపిల్లల్ని తిడతమే, తోడబుట్టిన వాళ్ళు సంతోషంగా ఉండకూడదు అనుకోవటమే అని ఆడపిల్ల ఏ కోసైనా కూడా ఉండదండి. కోపాన్ని ఒక మాట అన్నా కానీ ఆడపిల్లలు ఎప్పుడూ దీవిస్తానే ఉంటారు మగపిల్లల్ని, తోడబుట్టిన వాళ్ళని. అర్థం చేసుకోండి, అర్థం చేసుకొని
నేను చెప్పిన ఈ మాటలు ఏ ఒక్కరికైనా నిజమేనని అనుకొని బాధపడుతున్న అక్క చెల్లెళ్ళు ఎవరన్నా ఉంటే గనక, ఇక నుండైనా కానీ అన్నతమ్ములు ఎక్కడున్నా కానీ ఆడపిల్లకు ఫోన్ చేయండి, మాట్లాడండి, ఎలా ఉన్నారో కనుక్కోండి, వాళ్ళ బిడ్డలు ఎలా ఉన్నారో కనుక్కోండి. కుటుంబాలు ఒక చోటకి ఏర్పడి ఒకళ్ళ సమస్యలు ఒకళ్ళు కనుక్కోండి, మాట్లాడండి. ఏదో మనకు తోసింది ఆ క్షణంలో ఏదన్నా టిఫిన్ రూపంలోనో వంట రూపంలోనో ఏదో రకంగా చేసుకొని కుటుంబాలన్నీ చక్కగా ఒకచోట కూర్చొని చక్కగా భోజనం చేసి అందరూ సంతోషంగా ఉండారు అనుకొని ఒకళ్ళ సమస్యలు ఒకళ్ళు తెలుసుకొని హ్యాపీగా ఆడపిల్లలను సంతోషంగా మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి పంపించండి. అంతే తప్పిడిసి పంపాములే, ఇక వాళ్ళతో మాకు పనే ఉంది, అమ్మా నాన్న లేరు, వాళ్ళు మా గుమ్మాలకు రావడానికి వీలు లేదు, వాళ్ళు ఉంటే మాకెందుకు, పోతే మాకెందుకు, చస్తే మాకెందుకు అన్న ఆలోచన ఎవరికి రానివ్వకండి. ఒకవేళ ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక, దీనివల్ల నేను ఇలా మాట్లాడటం వల్ల తప్పు చేస్తున్నావు అనుకున్న వాళ్ళు తోడబుట్టిన వాళ్ళకి కనీసం ఫోన్ చేసన్నా మాట్లాడండి. మాట్లాడకపోతే ఆడపిల్లలు ఇంత బాధపడతారని ఆలోచించుకుని అన్నదమ్ముల కోసం చెప్తున్నాను. ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడి ఎలా ఉన్నారమ్మా, అక్కను చెల్లెను ఏదో విధంగా మాట్లాడండి. ఆడబిడ్డలను కుటుంబంలో కలుపుకోండి. తల్లిదండ్రులు లేనంత మాత్రాన వాళ్ళని వదిలేయకండి. ఎన్ని కష్టాలున్నా నష్టాలున్నా పుట్టింటికి వెళ్ళి కొంచెం సేపు అట్ట సేద తీరి కొంచెం సేపు కూర్చుంటే చాలండి, పడ్డ కష్టాలన్నీ మాయమైపోతాయి. ఆడపిల్లకి ఎంత సంతోషంగా కోట్లు సంపాదించి ఎంత సంతోషం అనుభవిస్తున్నా పుట్టింటి కొమ్మను దొక్కితే ఆడపిల్లకి ఆ కోట్లు కన్నా ఇంకా విలువ ఉంటుందండి. అర్థం చేసుకోండి. ఇంకా చెప్తూ ఉంటే ఇంకా బాధగా ఉంది, భారంగా ఉంది. అందుకే ఆడపిల్లని దూరం చేసుకున్న అన్నదమ్ములు కానీ అన్నదమ్ములను దూరం చేసుకున్న ఆడపిల్లలు కానీ ఎవరైనా బంధాలను తెంపుకోకుండా దగ్గర చేసుకుంటూ అందరూ కలిసిమెలిసి ఉండి ఇప్పుడు మనం కలిసికట్టుగా ఉండాము అని అంటేనే మన బిడ్డలు కూడా రేపు మన బాటలో నడుస్తారు. లేదు అని అంటే మీరు ఎలా ఉన్నారో మేము అలాగే ఉంటాం అన్నట్టుగా వాళ్ళు తయారవుతారండి. నేను కలుపుకోవాలని ఇన్ని సంవత్సరాలు బట్టి ప్రయత్నిస్తున్నాను, నా వల్ల కావటం లేదు. అందుకే ఆ బాధ తట్టుకోలేక కలను వాళ్ళు నీకు వదిలేసుకోవాలి, నేను కఠినంగా ఉండాలని ఆలోచనతో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. రాబోయే సంవత్సరంలో 2024 నా జీవితంలో కొత్త మలుపు తేవాలి. సమస్యలన్నీ నేను వదిలిపెట్టేసేసి హ్యాపీగా నా కుటుంబం, నా బిడ్డలు, నేను, నా సంసారం, నాకు ఒక మనవడో మనవరాలో రాబోతుంది, వాళ్ళని చూసుకుంటూ హ్యాపీగా, వాళ్ళ మంచి చెడులు చూసుకుంటూ, నా బిడ్డలను చూసుకుంటూ నేను సంతోషంగా ఉండాలి. నన్ను కాదనుకొని వాళ్ళు ఎలా ఉంటున్నారో వాళ్ళని కాదనుకొని కూడా నేను అలాగే ఉండాలని నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను. మరి అది ఎంతవరకు నెగ్గగలనో నెగ్గలేనో నాకైతే తెలియదు, కానీ నేను గట్టిగా మనసు రాయి చేసుకొని నేను ఇదంతా మీకు చెప్పుకొని మీరంతా నా కుటుంబం కాబట్టి ఈ యూట్యూబ్ అనే ప్లాట్ఫాము అందరికీ దొరకదు, మంచిగా ఉపయోగించుకుంటే గనక చాలా ఉపయోగం ఉంటుంది. మీ అందరితో చెప్పుకోవాలని భారంతో బాధతో నేను ఈ వీడియో చేయటం జరిగింది. ఎవరికైనా బాధ కలిగిస్తే క్షమించండి, లేదు మంచి మాట లేను, ఇప్పుడు ఇలా జరుగుతుంది, మేము బాధపడుతున్నాము, మాకు ఇలా పరిస్థితి ఏర్పడుతుంది అన్న వాళ్ళు చిన్న కామెంట్ చేయండి. లేదు అనుకుంటే గనక అంతా బాగుంది, మా అన్నదమ్ములు బాగా చూసుకుంటున్నారు మమ్మల్ని, అక్క చెల్లెళ్ళు కూడా
ఒక చిన్న కమెంట్ చేయండి, నేను సంతోషిస్తాను. అలాంటి వాళ్ళ కోసం నేను ఇంకా గట్టిగా ప్రేయర్ చేస్తాను. ఎందుకంటే అన్న తమ్ముడు అనేది ఈ సృష్టి ఉన్నంత వరకు ఆడపిల్లలకి అండగా ఉండాలి, వాళ్ళు బతికినంతకాలం అండగా ఉండాలి, వాళ్ళ బిడ్డలకి అండగా ఉండాలి. తల్లిదండ్రి తర్వాత తోడపుట్టిన వాళ్ళే ఆడపిల్లలకి అండగా బట్టి నేను మరీ మరీ అందుకే చెప్తున్నాను. ఇదండి ఈ వీడియో చేయాలనుకుని చేశాను. ఏదన్నా తప్పొప్పులు ఉంటే గనక క్షమించండి. దయచేసి ఆడపిల్లను మాత్రం సంతోషంగా చూడండి. ఆడపిల్లను బాధ పెట్టద్దు. ఏ చిన్న సమస్య వచ్చినా ఆ సమస్యని గుమ్మం బయటే పరిష్కరించండి. ఆడపిల్లను సంతోషంగా ఉంచండి. ఇదేనండి నేను కోరుకుంటుంది. 2024కి ఏ సమస్యలు లేకుండా సంతోషంగా ఉండాలని ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు నన్ను బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నచ్చితే కనుక బాగా చెప్పారమ్మా, బాగా చెప్పారక్క, బాగా చెప్పారు చెల్లి అని ఎవరి ఉద్దేశాన్ని బట్టి వాళ్ళు కమెంట్ చేయండి. నచ్చిన వాళ్ళైతే పర్వాలేదు, నచ్చితే గనక ఒక లైక్ చేయండి. అది నచ్చింది, నేను చెప్పిన మాట ఒకళ్ళకన్నా ఉపయోగపడింది, ఒక చెల్లికి కానీ ఒక అక్కకి కానీ మంచి జరిగిందని సంతోషిస్తాను. ఏ అయినా తప్పొప్పులుంటే గనక క్షమించండి.